లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు యాచకులకు వలస కూలీలకు ప్రయాణికులకు ఎంతో మంది ముందుకొచ్చి సామాజిక బాధ్యతగా ఆపన్నహస్తం అందిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా కె గంగవరం మండలంలోని మసకపల్లి గ్రామంలో ఎస్ఎల్టీ కేబుల్ టీవీ చైర్మన్ దూడల శ్రీనివాసరావు సుమారు 100 మంది పాస్టర్లకు బియ్యం పప్పు నూనె అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కష్టకాలంలో దాతలు అందరూ ముందుకు వచ్చి పేదలను ఆదుకోవడం అభినందనీయమన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ద్రాక్షరామలోని పురోహితులకు అర్చకులకు 25 కేజీల సన్నబియ్యం కందిపప్పు మంచినూనె 200 మందికి అందజేసినట్లు తెలిపారు. అలాగే రామచంద్రపురం పట్టణంలోని గత 20 రోజులుగా దాతల సహకారంతో సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్నదానాన్ని గుర్తించి 400 మంది పేదలకు అరటి పండ్లు కూరగాయలు అందించారు. అనంతరం భోజన సదుపాయాలను కల్పించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం దాన్ని పురస్కరించుకుని ఇప్పుడు మన సొసైటీ మొత్తం అంతా అంటే ప్రపంచం అంతా కరోనా వైరస్తో బాధపడుతుంది. అలాగే మన రాష్ట్రం దేశం కూడా కరోనా వైరస్తో ఇబ్బంది పడుతుంది. అందరూ ఇళ్లలో లాక్డౌన్ అయి ఉండాలని వచ్చింది. ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసి ఆయన పుట్టినరోజు వేడుకను వేదిక చేసుకుని ద్రాక్షారామలో 110 మంది అర్చకులకి పురోహితులకి 10 కేజీ ఏజీలు చొప్పున రైస్ ఇవ్వడం జరిగింది. గంగవరం మండలంలో మసకపల్లి గ్రామంలో పాస్టర్స్ అందరికీ 100 మందికి 10 కేజీ రైస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అన్నదానాల్లో కల్లా గొప్పదానం అన్నదానం అంటారు. సుఖీభవ ట్రస్ట్ వారు లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రతిరోజు 400 నుంచి 500 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు. ఎవరో స్పాన్సర్ని తీసుకుని లేదంటే వాళ్ళే పెట్టుకుని చేస్తున్నారు. ఈరోజు ఈ సుఖీభావ ట్రస్ట్ ద్వారాగా మన అడగడం జరిగింది. వెంకటేశ్వరరావు ఫోన్ చేసి వెంటనే స్పందించి మీరు చేసే కార్యక్రమం అంటే అందరూ దాతృత్వంతో అంటే కొంతమంది డబ్బులున్నా చేయలేరు పని సేవ చేయడం అంటే డొనేషన్ అంటే ఇవ్వగలం తప్ప ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వలేము మనం. వాళ్ళు ప్రతిరోజు కూడా ఇంటింటికి ఆహారం లేని వాళ్ళకి ఆహారాన్ని అందిస్తున్నారు. అది చాలా గొప్ప కార్యక్రమం. ఈ అవకాశం కల్పించిన ఈ సుఖీభవ ట్రస్ట్ వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీళ్ళు ఇంకా మరింతగా ముందుకెళ్ళి మరిన్ని సేవ చేయాలని ఇంకా సొసైటీకి ఇంకా మరీ మరింత సర్వీస్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన సుఖీభవ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు.